సరే ఇప్పుడు మనం మొబైల్ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం ఈ మధ్య రీసెంట్ గా హైదరాబాద్ ఐనాక్స్ లో జరిగిన ఒక గొడవ ఏంటంటే అది యాక్చువల్గా మూవీ ఎయిటీన్ ఇయర్స్ లోపల వాళ్ళకి లేదని చెప్పి టికెట్ ఆన్లైన్ లో బుక్ చేసినప్పుడు కండిషన్ పెట్టి మరీ పెట్టారు వీళ్ళు పేరెంట్స్ పదకొండేళ్ళు పన్నెండేళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళి అక్కడ పిల్లల్ని అలౌ చేయకపోతే వాళ్ళు అక్కడ గొడవ పెట్టుకున్నారు అదేంటి ఎలా అలో చేయాలంటే సార్ మీకు చెప్పారు కదా దాంట్లో పద్దెనిమిది అయితే టికెట్ ఎందుకు బుక్ చే బుక్ చేయించారంటే అది ఆన్లైన్ టికెట్ సార్ మీరు నార్మల్గా ఏజే ఉండదు అక్కడ మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మీరు అలౌ చేయమంటే ఎలా అలౌ చేయరండి మా పిల్లల్ని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ పద్దెనిమిదేళ్ళ సినిమా అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్తుంటే తెలిసి కూడా అటువంటి సినిమాలకి అటువంటి వెబ్ కి పిల్లల్ని వయసుకు మించింది దాంతో వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం వల్ల వాళ్ళకి నష్టాలు ఏంటి సార్ నష్టాలు ఏంటి ఏమిటి అది వయసుకు మించింది కొత్త విషయాలు తెలుసుకోవడం వల్ల తెలుసుకునే దాంట్లో అన్ని నేర ప్రవృత్తి ఉన్నాయి ఉన్నాయి ఈ కొరియన్ దానికి సంబంధించినవి నేను చూశాను రెండు మూడు ఓకే ఆ నేర ప్రవృత్తి ఆ రక్తాలు బయటకు రావడము చంపేయడం వాడు ఓపెన్ గా ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఆ పిల్లవాళ్ళ మైండ్ లో ఏం పడుతుంటుంది ఇంకా ఇలా కూడదు అందుకని మనం ప్రతి పేపర్లు చూస్తున్నాయి అన్నవే న్యూస్ పేపర్లో టీవీలో చూస్తున్నాయింది చిన్నపిల్లలు ఇలా చూస్తున్నాయండి కాబట్టి పిల్లల్ని చెడగొట్టేది వీళ్ళే కదా కాబట్టి అవన్నీ చూడకుండా ఆపాల్సింది పేరెంట్స్ బాధితునే ఓకే వాళ్ళు పడుకుండా చూసుకోండి కావాలంటే మీకు ఎంత అవసరం ఉండే ఓకే లేదా వాళ్ళు లేనప్పుడు చూసుకోండి వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు చూసుకోండి కానీ అటువంటి మాకు చూపించడం మంచిది కాదు నెంబర్ వన్ ఇక ఈ ఐమాక్స్ విషయమే కాదు ఇలా మీరు లక్కీగా అతను రాణించాడు రానివ్వలేదు రాణించే వాళ్ళు చాలా ఎందుకంటే వాళ్ళేమైందా బాబు అని రాణించే సినిమా థియేటర్ చాలా ఉన్నాయి కానీ దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం ఆ ప్రాబ్లమ్తో ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఆ ఇబ్బందులు రావద్దంటే ఖచ్చితంగా పేరెంటింగ్ అంటే నా దృష్టిలో ఏందంటే సుధీర్ రేపు నా అబ్బాయిని నా అమ్మాయిని నా దేశ పౌరునిగా తయారు చేయబోతున్నాను ఒక మంచి దేశపౌరుని తయారు ఏ ఏమాత్రం ప్రాబ్లం అయిందనుకో పిల్లలకి తలదించుకునేది తండ్రి తల్లే ఫస్ట్ చుట్టాల ముందే అన్నారు బంధువుల ముందే కావచ్చు ఎక్కడ కానీ అన్ని చదువులో నా మార్కులు తక్కువ వచ్చినా సరే కానీ సంస్కారంలో మాత్రం ఇబ్బంది రాకూడదు అలా కావాలంటే తల్లిదండ్రులు సంస్కారవంతంగా ఉండాల్సిందే ఖచ్చితంగా ఒక అబ్బాయి చెప్పాడు సార్ మా నాన్నగారు చాలా గ్రేట్ సార్ అన్నాడు దేంట్లో అంటే సీరెట్ తాగుతాడు సార్ ఎనిమిది నుంచి పది రౌండ్లు తీస్తాడు సార్ బలిగే వచ్చింది నేను చెప్పాను ఎనిమిది తీస్తా అప్పుడు వాళ్ళు పక్క అబ్బాయి సార్ మా నాన్న పద్నాలుగు ఇస్తారు సార్ ఏంది దేని గురించి సిగరెట్ గురించి అంటే ఇవన్నీ మాట్లాడు ఎవరిని నేర్పించింది ఎవరు కళ్ళ ముందు వాళ్ళే కదండి సార్ అసలు నువ్వు సిగరెట్ తాగాలి అలవాటు ఇంటి తాగడం దరిద్రంగా మనం ఈ మాటకు తిట్టుకోవచ్చు కానీ కాదు పిల్లల ముందు రోల్ మోడల్ ఇంకోటి ఆ ముక్క పడేస్తారు కదా దానికి మా పాపే నేను మా పాపని రోడ్డు మీద తీసుకెళ్తున్నప్పుడు మా ఇంటి పక్కన ఒక అంకుల్ ఉండి అక్కడ చెట్టు చాటున కూడా చాలా జాగ్రత్తగా ఎందుకంటే ఎక్కడ కనపడతానని పిల్లలకు కనపడతానని చెట్టు చాటుకెళ్ళి తాగుతుంటే సిగరెట్ మా పాప చూసి డాడీ డాడీ అంకుల్ సిగరెట్ తాగుతున్నాడు చూడండి అంటే వీళ్ళు ఎంత అబ్జర్వ్ చేస్తారో ఒకసారి అసలు ఆయన దాక్కుని తాగడానికి కూడా ప్రయత్నిస్తున్న పిల్లలు చూసినప్పుడు అది వాళ్ళ పసి హృదయాల్లో వాళ్ళు నాటుకుపోతే రేపటి రోజున వాళ్ళు పాప పాపం ఇంతవరకే ఆగింది ఇంకో అది ఎందుకు తాగుతుంది నేను కూడా చూడకూడదు అక్కడ అక్కడ నుంచి షాట్ అయిపోతుంది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను రాజు అంకుల్ వస్తాడు వాళ్ళ అబ్బాయి చెప్తాడు రాజు అంకుల్ మా ఫ్రెండ్ కదా రాజు అంకుల్ రెడ్ టీ షర్ట్ వస్తాడు రాగానే నువ్వు వెళ్ళి సోడా పట్టుకురా అంటాడు ఆ సోడా పట్టుకోవడం ఎందుకో మీకు తెలియస్తుంది సోడా పట్టుకొని ఇంట్లో కూర్చుంటాడు ఇంట్లో పోస్తూ ఉంటారు ఇంట్లో చేయడం ఏమైంది అప్పుడేమవుతుంది అక్కడ చూస్తున్నాం వాళ్ళు ఇదంతా పిల్లలకు ఓహో ఇది ఒకటి అద్భుతం అని అంటావు అంటే ఏం వాట్ ఇస్ దట్ యువర్ టీచింగ్ ఇంకొక విషయం చెప్తాను ఇలాగే ఒక తండ్రి ఏం చెప్తుంటాడు రే సీనంకులు వస్తాడ్రా రా నేను లేనని చెప్పాడు అబద్ధం సీనంకులు వస్తే నేను లేనని చెప్పు అంటే దాని అర్థమైంది ఈ అబద్ధం నేర్పిస్తున్నాడు పెద్దగైనా ఏం చెప్తాడు మా నాన్న వస్తాడు వాళ్ళ భార్య చెప్తాడు మా నాన్న వస్తాడు నేను లేనని చెప్పు అంటాడు సో దిస్ హౌ దే లెర్న్ మనము పిల్లల్ని ఎలా పెంచాలంటే ఎలా ఉన్నామో వాళ్ళు అలాగే ఉంటారు మార్నింగ్ లేవరా అని చెప్పినప్పుడు పది నిమిషాల ముందు లేచుకోవచ్చు చదువుకోరా అన్నప్పుడు నువ్వు బుక్ పట్టుకో నువ్వు నిద్రోత్సారి నువ్వు బుక్ పట్టుకో స్నానం చేయరా అని చెప్పినప్పుడు పది నిమిషాల ముందు స్నానం చేశాడు దేవునికి నమస్కారం పెట్ట నువ్వు నమస్కారం పెట్టి నువ్వు కనపడు పిల్లలకు బ్రష్ చేసుకున్నప్పుడు నువ్వు బ్రష్ చేసుకో నైట్ టైం బ్రష్ చేసుకునే పేరెంట్స్ ఎంత ముందు ఇక్కడ చాలా అలా చేస్తుంటే పిల్లలు కూడా నేర్చుకుంటారు కదా ఖచ్చితంగా పడుకునేటప్పుడు కలిసి దేవునికి నమస్కారం పెట్టమని చెప్తే నేర్పించారు భోజనం చేసే పద్ధతి నేర్పరు పిల్లలకి దీంట్లో నన్ను చాలా మంది కామెంట్ చేస్తారు భోజనం చేసే పద్ధతి నేర్పరు ఇక్కడ వస్తుంది రైస్ అంతా ఇలా ఓకే అరే భోజనం చేస్తే ఫస్ట్ నమస్కారం పెట్టి ఓకే ఏం కలుపుకోవాలి ఎలా కలుపుకోవాలి నేర్పించాలి ఏమీ నేర్పరు ఓకే తర్వాత అన్నం మొదలు పెడతా ఉంటారు నాకు పప్పు వద్దు కాకరకాయ వద్దు బెండకాయ వద్దు అంటే వాళ్ళమ్మ గౌరవమే మా పాపకు కాకరకాయ తినదండి ఎందుకు తినదు ఎండబెట్టు అదే తింటది సో దిస్ ఇస్ హౌ దే డు అన్ని తినాలి అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా వాళ్ళన్నీ తినడం అమ్మ నేర్పించాలి చిన్నప్పటి నుంచే ప్లేట్ కడగడం నేర్పించాలి తర్వాత నేర్పరు ఎలా పడేసి వెళ్ళిపోతారు

ఇప్పుడు పాఠశాలలో నేర్పించట్లేదు ఇంట్లో నేర్పించట్లేదు కానీ ఇంపాక్ట్ అనే సంస్థలో మనం ఒక సెషన్ లో నేర్పిస్తారు అంటే చాలా ఈవెన్ వాటర్ వాటర్ కూడా పడేమని చెప్పాము మనం వాటర్ బాటిల్ ఉండదు కదా ఎక్కడికి వెళ్ళినా సరే దీని వెళ్ళగానే లక్కీగా చిన్న బాట్లు ఇస్తున్నారు వాడు సగం దాకా పెట్టిస్తాడు మిగతా సగం ఏం చేస్తారు వాటర్ వేస్ట్ నేను చెప్పాను ఎక్కడికి వెళ్ళా సరే నేను మామూలు సగం దగ్గర మీరు జోలు పెట్టుకోండి సార్ అని చెప్తున్నాను వాళ్ళకి నేను జోలు పెట్టుకుంటాను తాగోదు లేకుండా సార్ లేకుంటే చెప్పాలి ఇవ్వండి మొత్తం వాటర్ తెచ్చారు నేను తాగలేను కొద్దిగా గ్లాస్ కొద్ది ఏమి చెప్పండి అప్పుడు మీ యొక్క గొప్పతనం తెలుస్తుంది పిసినార్తనం కాదు ఇది పొదుపు కాదు పిసినారి కాదు ఫ్యూచర్ లో యుద్ధాలు రాపోతున్నాయి బెంగళూరు సిటీ చూసింది సార్ ఇప్పటికీ తల్లిదండ్రులు నేర్పకపోతే చాలా దౌర్భాగ్యం సార్ వాటర్ కానీ ఫుడ్ గానీ ఇవన్నీ పోనీ మ్యారేజ్ కెళ్తానుకో ఇక్కడికి పెద్దలకు నమస్కారం పెడతారా పిల్లలు హాయ్ అంకుల్ హాయ్ అంకుల్ అదే వాళ్ళు అరవై డెబ్బై ఏళ్ళు పట్టుకుని చిన్న అంకుల్ అయింది సో ఆ తల్లిదండ్రులు నేర్పిస్తుంది వీళ్ళు నమస్కారం పెడితే వాళ్ళు నమస్కారం పెడతారు కదా చుట్టాలు ఏమైతే తెలియదు వీడు ఏమైతాడు అమ్మ అమ్మ కాదు మమ్మీ మమ్మీ వీడు ఏమైతాడు మమ్మీ ఏమైతాడు అంటే అన్న కొడుకు అవుతాడు అంతే తెలియదు అన్న కొడుకు తెలియదు అలా ఉంది అలా కావడానికి కారణము ఏంటంటే వీళ్ళకి వంశవృక్షం వేయించాలి ఇంట్లో ఒక హాలిడేస్ లో ఉండే కదా పెద్ద వీళ్ళ పెద్ద ఇది గొప్ప ఏం కాదు కదా ఒక మంచి వేయించి కింద వీళ్ళ ఫోటో వేసి అబ్బాయి ఫోటో అమ్మాయి ఫోటో వేసి ఎవరెవరు చుట్టాలో ఏది ఏమైనా ఫైనల్ ఆప్తంగా ఉండేది ప్రేమగా ఉండేది మళ్ళీ అటువంటి విషయాలు మనం ఏ రకంగా చేస్తున్నామో అది కూడా చేయాల్సిన అవసరం ఉంది పిల్లలకు నేర్పించాల్సిన అవసరం ఉంది